తెలుగు వాహిని ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగు తల్లి కేరళ ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గాదేవి గుడిలో అష్టావధానం అత్యద్భుతంగా సాగింది. శరవేగంతో జరిగిన పూర్ణలేఖకుల కళాలకి అందలేదు. చమత్కారమైన సంభాషణతో మొదలైన సభ అప్రస్తుత ప్రసంగంతో ఇంకా చురుకై ఆద్యంతము సభ్యులను నవ్వుల జల్లుల్లో ముంచెత్తింది. చాలా ఏళ్ల తర్వాత అవధాన ప్రక్రియని వ్యక్తిగతంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని సీనియర్ సిటిజన్లు హర్షం వెలిబుచ్చగా తెలుగులో ఇలాంటి ప్రక్రియ ఒకటి ఉంటుందని తెలుసుకోవడం తమ అదృష్టమని యువత ఆనందం వ్యక్తం చేశారు. ఆ విధంగా అన్ని వయసుల వారిని ఉరుతలోగిస్తూ పద్మాకర్ చేసిన అష్టావధానంతో తెలుగు సాహితీ కాంతులు కెనడాలో వెలిబిరిశాయి. గత 2 నెలలుగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అమెరికా కెనడా దేశాల్లో చేస్తున్న ఆధ్యాత్మిక సాహితీ పర్యటనలో భాగంగా అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో ప్రవచనాలు, ఒక అష్టావధానం, ఒక శతావధానం కూడా నిర్వహించి ఇప్పుడు కెనడాలో మరొక అష్టావధానం చేశారు. సమస్య, ఆశువు, వర్ణన, అప్రస్తుత ప్రసంగం ఇలా అన్ని అంశాలతో సభను మరింత రక్తి కట్టించిన పృచకులను తెలుగు వాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగు తల్లికేరళ సంస్థలను శ్రీ పద్మాకర్ ప్రశంసించారు. అత్యంత వైభవంగా నిర్వహించబడిన ఈ సాహితీ సదస్సు తెలుగు భాషా ప్రియులకు కన్నుల పండుగగా అని పలువురు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలుగు తల్లికేరళ వ్యవస్థాపకురాలు శ్రీమతి లక్ష్మి రాయవరపు మాట్లాడుతూ, ఏ దేశమేగినా ఎందు కాలడినా చక్కటి తెలుగు మా ప్రాణప్రదం, తల్లి భూమి భారతిని గౌరవించడమే జాతికి నిండుతనం అన్న భావంతో తెలుగు తల్లి కెనడా నెలకొల్పబడింది. తెలుగు తల్లి పత్రిక కెనడాలో ఉన్న తెలుగు ప్రతిభనంతా ఒక చోటికి చేర్చే వేదిక అని చెప్పారు. తెలుగు వాహిని అధ్యక్షుడు త్రివిక్రమ్ సింగరాజు మాట్లాడుతూ, శ్రీకృష్ణ దేవరాయల ఆముక్త మాల్యద చదవడం నుంచి సభ్యుల్లో భావుకత పెంచే నేటితరం వచన కవితలు వ్రాయించేదాకా పూచి తెలుగు వాహినిదే అని తెలియజేశారు. ఒంటారియో తెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు మురళి పగడేలా మాట్లాడుతూ, ఒంటారియోలో ఉంటున్న తెలుగు వారికి కావలసిన సహాయం చేసి సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడమే ఓటీఎఫ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. తెలుగువారిలో ఒక సాహిత్యపు లోతు నింపే సదుద్దేశంతో 14 సంవత్సరాల క్రితం తెలుగు వాహిని స్థాపించబడింది. అయితే మీకు ఛందస్సు నేర్పించి మీకు శ్రీకృష్ణదేవరాయుడి ఆముక్త మాల్యద నుంచి మీలో భావుకత పెంచి నేటి యుగపు వచన కవిత్వం రాయించేదాకా పూచి మాది. తెలుగు తల్లి గురించి అందరికీ తెలుసు. ఇది 1993లో శ్రీమతి సరోజా కుమర్వోలు గారితో ప్రారంభించబడింది. 2016లో మళ్ళీ వెబ్ మ్యాగజైన్గా రూపుదిద్దుకుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కెనడా మొత్తంలో ఉన్న ప్రతిభావంతులైన సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ, ఇంకా ఎందులోనైనా సరే ప్రతిభావంతులైన కెనడా వాళ్ళని, అందరినీ తెలుగు వాళ్ళని ఒక చోట చేర్చే వేదికగా తెలుగు తల్లి ప్రస్తుతము నడుస్తోంది. ఒంటారియో తెలుగు ఫౌండేషన్ సభ్యులకు, దాతలకు, భాగస్వామ్యులకు మరియు మమ్మల్ని ఆదరిస్తున్న వారందరికీ మా సంస్థ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఒంటారియోలో ఉన్న మన తెలుగు వారందరినీ తగిన సహాయం చేస్తున్నాం. మన తెలుగు సంఘమునకు బలోపేతం చేసి వారి ఉన్నతికి తోడ్పడటమే మా సంస్థ ముఖ్య ఉద్దేశం. శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు 1966 జనవరి 1న పశ్చిమ గోదావరి జిల్లా జోగన్నపాలెంలో వద్దపర్తి చలపతిరావు, శేషమణి దంపతులకు జన్మించారు. తెలుగు, సంస్కృత భాషల్లో ఎంఏ చేశారు. హిందీ భాషల్లో సాహిత్య పట్టాను పొందారు. సరస్వతి పుత్ర పద్మాకర్ గారు 1250 పైగా అష్టావధానాలు, 10ల కొద్దీ శతావధానాలు,
ఒక త్రిభాషా శాస్త్రావధానం చేశారు. 756 పద్యాలను ఏకబిగా 207 నిమిషాల్లో గుణించారు. అదే కాక కాతర చెత్తయై ధవుని కంఠము నందున వేసిన అసురారాతిని పెండ్లి ఆడను ధరాసుత భద్ర ముహూర్తమందునను శ్రీతను నీమణి చరణ సింజ సమంజ సమంతు పుంజ సంజాత నినాదవద్గృహ విశాల విశేష మరీచి మాలికన్ కాతర చెత్తయై ధవుని కంఠము నందున వేసి అసురారాతిని పెండ్లి ఆడను ధరాసుత భద్ర ముహూర్తమందునను. ధన్యవాదాలు మురళి గారు, ధన్యవాదాలు శివజ్యోతి గారు. తర్వాత సరోజ మరియు రావు కొమరవోలు గారు అవధాని దంపతులకు దండలు వేసి మనకి వారికి బట్టలు పెట్టి తలుచుకున్నాం. నాకు పెట్టిన కిరీటం ఆవిడ కూడా పెట్టకపోతే ఎలాగా, అందుకని ఆ టోపీ ఆవిడ కూడా వేశాను. సంపదలు కారణ జన్మకు ఆనవాలులై కలిగిన జ్ఞాన సంపదలు కారణ జన్మకు ఆనవాలులై ఎలరగ మూడు భాషలను అద్భుతమైన వధాన యజ్ఞముల్ సలుపుచు వదిపర్తి కవి చంద్రమ నీదు కవిత్వ చందనం బలది అలంకరించితివి ఎందము మీర దశావధూటులన్. నీదు కవిత్వ చందనం బలది అలంకరించితివి ఎందము మీర దిశావధూటులన్. ఆర్య శ్రీ చలపతిరావు శ్రీ